ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నిన్నే అన్నాడు మా అచ్చెన్నాయుడు గారితో, మీరన్ని అబద్ధాలు చెప్తే మేము ఒప్పుకుంటామా అని. ఏదో ఆయన సత్యహరిచంద్ర పోతూ పోతూ ఈయన పెట్టిపోయినట్టు నాకైతే అర్థం కాలేదు. ఇంటనగానే జగన్ రెడ్డి నేను అడుగుతున్న ఒక మాట, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ ఒక్క మాటైనా వాస్తవం చెప్పు. ఏమన్నావు తిరుగుతూ ఊరు ఊరు తిరుగుతూ మద్యం గురించి ఏం చెప్పాడమ్మా మీకు, ఏం చెప్పాడమ్మా మీకు, ఏం చెప్పాడమ్మా మీకు, మద్యపాన నిషేధం పెడతా అన్నాడా? ఎన్నెళ్ళైంది ఇప్పటికీ? ఏం చేశాడు మూడేళ్లలో? మద్యపాన నిషేధం పెట్టాడా? మర్చిపోయారు, పెట్టాడమ్మా. కొత్త బ్రాండ్ తెచ్చాడు, సొంత బ్రాండ్ తెచ్చాడు. ఎవరికి రాని ఆలోచన. నేను అడుగుతున్నా జగన్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఈ బ్రాండ్లు, ఈ ఆలోచన నాకైతే అర్థం కాల. ప్రెసిడెంట్ మెడల్ అదే మరి, అమరావతి ఒక మెడల్, స్పెషల్ స్టేటస్ ఒకటి, కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చేసాడు, అన్ని నాసి రకం. అంటే ఆడబిడ్డల తాళి బొట్టు తెంచేసే రకం ఈ జగన్ రెడ్డి. కొన్ని వందల మంది చనిపోయారు, అనారోగ్యం పాలయ్యారు, మీ అందరి పైన భారంగా మగవాళ్ళు తయారయ్యారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, కడాన సిగ్గు కూడా లేకుండా మద్యం పైన వచ్చే ఆదాయాన్ని పెట్టి మళ్ళా అప్పులు చేశాడు. అంటే 20 సంవత్సరాలు కడతాడంట. 20 సంవత్సరాలు ఇంకా మద్యపాన నిషేధం మన రాష్ట్రంలో ఉండదని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఏం చెప్పాలమ్మా? అదేమ్మా, మీ పిల్లల్ని బాగా చదివించి ఎక్కడ పెడతారు ఉద్యోగం? మటన్ షాప్ లో, చికెన్ కొట్లో, లేకుంటే చేపలు అమ్ముకోవాలమ్మా మీ పిల్లలందరూ. మనం ఐటీ ఉద్యోగాలు ఇస్తే జగన్ రెడ్డి ఇచ్చిందే ఉద్యోగం అమ్మా. నిన్న మొన్న ఒక ఉద్యోగం ఇచ్చాడు ఇక్కడ సచివాలయంలో కూడా ఒక ఉద్యోగం. ఏ ఉద్యోగం? మరుగుదొడ్డి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసే ఉద్యోగం. ఎంత గొప్పోడమ్మా, ఎంత మంచి ఆలోచన. మీకు నాకు ఎలాంటి ఆలోచనలు వస్తాయా? ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే నేను అడుగుతున్నా ఇప్పుడు సమాధానం చెప్పమని. మీరు చెప్పిన అబద్ధాలని మేము మొత్తం ప్రించే చూపిస్తాం. అబద్ధాల కోరు ఈ జగన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేమ్మా ఇప్పుడు చూడండి, మీరు ఫైనాన్స్ మినిస్టర్స్ కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఒకసారి కూర్చొని లెక్క ఇయ్యాల. ఏంటి ఆ లెక్క అని మీరు అడుగుతున్నారు. ఈ నెల మీ భర్త ఆదాయమో, మీ ఆదాయమో, మీ పిల్లల ఆదాయం ఎంత తగ్గింది? తగ్గిందా లేదా? జగన్ రెడ్డి చెప్తున్నాడు అమ్మ ఒడేని, అమ్మ ఒడ్డి నాన్న బుడ్డి, రెండు బ్యాలెన్స్ చేయండి, అప్పుడు మీకు క్యాలిక్యులేషన్ వస్తుంది ఎంత దోస్తున్నాడు ఎంత ఇస్తున్నాడు. రెండో విషయం విద్యా దీవెన, ఏదో కొత్తగా ఇచ్చినట్టు మీ పిల్లలు చదువుకోవాలంటే పాకెట్ ఖర్చులకు గాని బట్టలకు గాని స్కాలర్షిప్లు ఇచ్చి, ఆ రోజు హాస్టల్లో ఉంటే ఆ స్కాలర్షిప్లు ఇస్తే అవి నేరుగా మీకు ఇచ్చినట్టు ఇచ్చి తక్కువ ఇచ్చి దానికేదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేను చెప్తున్నా పిల్లల చదువు కోసం 1 లక్ష రూపాయలు అయితే 1 లక్ష రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, విదేశ విద్య కోసం 15 లక్షల రూపాయలు ఒక ఎస్సీ కుర్రాడికి, లేకుంటే ఒక ఎస్టీ కుర్రాడికి, ఒక బీసీ కుర్రాడికి అగ్రవర్ణాలకు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఏం చేశాను మొత్తం కూడా ఇంకొక పక్కన ఏదో 15,000 ఇచ్చానని 15 లక్షల సార్లు చెప్పుకుంటా ఉంటాడు, బటన్ నొక్కుతాడంట. ఆ బటన్ కూడా ఆగిపోయింది అమ్మ. మొన్న ఇచ్చాడా మీకు అమ్మ? ఇచ్చాడా మొన్న? ఎందుకు ఇవ్వలేదు? మాట తప్పలా నువ్వు?
మాటలన్నీ చెప్తున్నారు నేను ఎప్పుడు మాట తప్పనని మడమ తిప్పాడు మాట తప్పాడు తిప్పతానే ఉంటాడు బెదిరిస్తానే ఉంటాడమ్మా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న మొన్న మీరు చూశారు అంగనవాడి ఆశా వర్కర్స్ మన జీతాలు పెంచాం మన జీతాలు పెంచితే నేను జీవో కొడు చూపిస్తే ఈయన పెంచినట్టు తప్పులు చెప్తాడు ఈయన పెంచలేదని వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారు నిన్న కూడా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పోరాడే పరిస్థితికి వచ్చారు దీనికి సమాధానం చెప్పమని జగన్ రెడ్డిని అడుగుతున్నా మామూలుగా మూడు సంవత్సరాల్లో 1500 మంది అనేక విధాలుగా బాధలు పడ్డారు వేధింపులకు గురయ్యారు లైంగిక వేధింపులకు గురై చాలా ఇబ్బంది పడ్డారు ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ కూడా సేఫ్టీనే లేదు నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి గురజాల నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక బీసీ మహిళ అంటే మామూలుగా చూస్తే ఎవరైతే మైనారిటీ మహిళకి చిన్న పాప ఆరో అత్యాచారం జరిగింది నేను 30 టీములు పెట్టాను పోలీసుల్ని ఎక్కడున్నా గాలించమన్నాను ఎట్టి పరిస్థితుల్లో 24 గంటల్లో ఎవడైతే అత్యాచారం చేశారో వాడిని పట్టుకురమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చాను రెండో రోజు మూడో రోజు అతనే భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు ఊరేసుకొని చనిపోయాడు మీకందరికి జ్ఞాపకం ఉంటుంది అది నా యొక్క ఆ రోజు దాచేపల్లిలో ఆ రోజు మనం చేశాం నేను అడుగుతున్నా జగన్ రెడ్డి ఈ రోజు ఇన్ని అత్యాచారాలు జరిగాయి ఇన్ని మానభంగాలు జరిగాయి దేశంలో ఇన్ని జరిగితే ఏం సమాధానం చెప్తా అని అడుగుతున్నా మీ ఇంటి పక్కన తాడేపల్లిలోనే మీ ఇంటి నుంచి గట్టిగా అరిస్తే ఇనపడే ప్రదేశంలోనే చాలా బాధేస్తుంది పెళ్లి ఫిక్స్ అయిన దంపతులు నేరుగా మాట్లాడుకోవడానికి అక్కడికి వస్తే అతన్ని కట్టి చేతులు కట్టేసి నోరంతా ఇచ్చేసి సామూహిక మానభంగం చేస్తే ఇంతవరకు ఆ మానభంగం చేస్తున్న పట్టుకోలేదంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గనిపించలా ఏం చేశారు మీరు నేను అడుగుతున్న సమాధానం చెప్పమని నీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా అదే తెలుగుదేశం పార్టీలో తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తప్పించుకున్నాడా తల్లి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది మీకు బాధ లేదా ఇంకో పక్కన చూస్తే ఇదే కాదు ఎంతో మంది దగ్గర దగ్గర విశాఖపట్నంలో శ్రీలక్ష్మి అదే మాదిరిగా విజయవాడలో తేజస్విని నర్సరావుపేటలో అనూష గుంటూరులో రమ్య పులివెందుల్లో నాగమ్మ అనంతపురంలో స్నేహలత నిన్న నెల్లూరులో కూడా చూస్తే ఒక మహిళ సజీవ దహనం చిత్తూరులో అత్యాచారం ఇన్ని జరిగితే వీళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు మీరు చెప్తున్నారు ఇదే కాదు ఇంకో పక్కన మీరు చూస్తే దిశ చట్టం పెట్టాడు ఏమమ్మా ఎక్కడ దిశ ఉందా ఉందా దిశ అసెంబ్లీలో చెప్పాడు ఎవరైనా తప్పు చేస్తే 24 గంటల్లో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పిన పెద్ద మనిషి నేను దిశ చట్టాన్ని తీసుకొచ్చానని దిశ చట్టం పేరు పెట్టి అసలు చట్టం రాలేదు కాని పోలీస్ స్టేషన్ పెట్టాడు అంటే ఎద్దు లేదు కాని పగ్గం తీసుకొచ్చాడు దేనికమ్మా ఇది నేను కట్టిన పోలీస్ స్టేషన్ రంగులేసి నేను ఇచ్చిన వాహనాలకు రంగులేసుకుని దిశ పేరు పెట్టి ప్రజలను మభ్య పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకనే మీరందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది అయిన తర్వాత అదే రాజమండ్రిలో ఒక అమ్మాయిని సామూహిక మానభంగం చేసి ఎక్కడెక్కడో తిప్పి కడాన పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎదుకొచ్చి ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు పారేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఎంత ధైర్యం ఉండాలి వెనకు ఆ పోలీసులు ఏం చేస్తున్నారు వీళ్ళు పోలీసులు అని అడుగుతున్నా కాదు రక్షించవలసిన వాళ్లే భక్షకులుగా తయారైతే ఇంకెవరు కాపాడతారు మనల్ని అడుగుతున్నా
మహాత్మా గాంధీ అడిగాడు అర్హత చెప్పాడు నడి రోడ్డులో అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా తిరిగినప్పుడే వాళ్ళకు నిజమైన స్వాతంత్రం అని చెప్పాడు ఎవరైనా రాత్రులు తిరిగే పరిస్థితి ఉన్నారమ్మా గుంటూరులో ఒక పెళ్ళికొచ్చి భర్త భార్య మోటార్ బైక్ స్కూటర్లో పోతా ఉంటే దారులు ఆపి భార్యను లాక్కపోయి భర్తను కట్టేసి మానభంగం చేశారంటే మీకు సిగ్గు అనిపించలేదా ముఖ్యమంత్రి సిగ్గు అనిపించలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా మీకు అర్హత ఉందా అని అడుగుతున్నా మహిళా దినోత్సవం జరపడానికి మాటలు చెప్పడం కాదు చేష్టల్లో చూపిస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు తప్ప ఇలాంటి పనులు కాదు మీ నియోజకవర్గంలో నాగమ్మ ఆవిడ మీద ఒక ఎస్సీ మాదిగ మహిళపైన సామూహిక మానభంగం చేశారు మీ జిల్లా మన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు అనిత గారు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రాజు గారు ఎస్సీలంతా పోతే రానియకుండా వీళ్ళని అరెస్ట్ చేసి ఆ కుటుంబాన్ని బెదిరించి మాకేం జరగలేదు మా అమ్మాయి చనిపోయిన ఆనందమే మాకు మీరు మాత్రం రావద్దన్నారంటే ఎంత భయభ్రాంతులు చేశారో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఇట్లే బాబాయి హత్య ఏమమ్మా బాబాయి హత్య ఎవరు చేశారు కాదమ్మా నేనే కదా ఆరోజు చేపించింది ఏం చెప్పాడు నారాసుర రక్త చరిత్ర అంటే డ్రామాలు ఆడతావు బాబాయిని మీరు చంపే ధైర్యం మీకుందా ఎవరన్నా చంపారా మీ బాబాయిల్ని మీరు కూడా నేర్చుకోవచ్చమ్మా మీ బాబాయిని మీరు చంపే వాళ్ళు మీరు పెట్టేయచ్చు చేస్తారా తల్లి ఏం చెప్పాలి ఎంత డ్రామా నేను అడుగుతున్నా మీ చెల్లెలకి న్యాయం చేయలేని వాడివి రాష్ట్రంలో మహిళలకందరికి న్యాయం చేస్తావా ఆ రోజు జగన్నన్న బాణం గురి తప్పింది ఎక్కడుందమ్మా జగనన్న బాణం ఏం జగన్ రెడ్డి గారు ఐడియా ఉందా మీకు ఊరూరు తిప్పారు జ్ఞాపకం ఉందా మీకు ఎందుకు అక్కడ హైదరాబాద్కి వెళ్ళిందని నేను అడుగుతున్నా ఇంకొక సామెత ఉంది తల్లికి అన్నం పెట్టిన వాడు చిన్నమ్మకు ఏం పెడతారమ్మా చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడంట అవునా కాదా మీరా మాట్లాడేది నేను అడుగుతున్నా ఇప్పటికైనా సరే మీ సోదరికి మీ చెల్లెలకి సారీ చెప్పండి ఏదైతే ఆ రోజు మీ బాబాయిని చంపారో తప్పు చేశామని చెప్పి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ రోజున క్షమాపణ చెప్పితే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు తప్ప లేకపోతే క్షమించరు ఆ రోజు ఏం చేసి క్షమించరా క్షమించరు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ హత్యలు చేసేవాళ్ళు ముఖ్యమంత్రులుగా కావాలా మీకు హత్యలు చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు కావాలా మీకు హత్యా రాజకీయాలు చేసేవాళ్ళు మంత్రులు కావాలా మీకు ఏంటమ్మా రెచ్చిపోతున్నారు వీళ్ళు నేను అడుగుతున్నా మీ సాక్షి పేపర్లు ఆ రోజు గుండె పోటని చెప్పారా లేదా సాక్షి దేవిలో చెప్పారా లేదా మీకు జ్ఞాపకం ఉందా లేదా జగన్ రెడ్డి గారు మీరు మర్చిపోయారు గాని అది కూడా తప్పనుకోవడం జగన్ రెడ్డి గారు అంటే సాక్షి పేపర్లు వేయడం మీ వాళ్ళందరూ మాట్లాడడం మాట్లాడి ఎప్పుడైతే వాళ్ళందరూ అడ్డుపడ్డారో అప్పుడు మాట మార్చడం నేను అడుగుతున్నా ఇప్పటికి కూడా మీరు నిజం చెప్పాలి ఎంత దారుణం అమ్మా ఒక్కొక్క వాంగ్మూలం వస్తామంటే ఒక్కొక్కరు చెప్తామంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వాళ్ళు చెప్పిన మాటలు వింటామంటే ప్రపంచంలో ఇంత క్రైమ్ సీన్ ఎక్కడ ఉండదనుకున్నా నేను ఎప్పుడైనా సినిమాలన్నా చూసారా మా ఇంట్లో వచ్చినట్టు ఎక్కడన్నా పుస్తకం చదివారా మీరంతా బుక్కులు పుస్తకాల్లో చదవాలా సినిమాల్లో చూడాలా డిటెక్టివ్ సినిమాల్లో కూడా మనం చూసుండం ఇంత దారుణంగా చెప్పేసి ఇప్పుడు కూడా కడాన సిబిఐ పైన దాడి అడిగితే మన మీద దాడి వాళ్ళ మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడి ఎదురు దాడి చేస్తూ రాజకీయం చేయాలనుకునే ముఖ్యమంత్రిని
ఏమనాలైతే నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి చాలా పెద్ద ఎత్తున అదేమ్మా రేపు ఏళ్ళుండి ఎన్నికలు కూడా పోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే రోజు రోజుకు పతనావస్థకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి వీరని తొందరలో వెళ్ళిపోతే మనం రెడీగా ఉన్నాం అనుకుంటున్నాడు. కానీ జగన్ రెడ్డి ధైర్యం ఉంటే రేపు కూడా వెళ్ళు, మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం తప్ప ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ భయపడదు. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, ఉండడమే కాదు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలని నెత్తిన కుంపటి పెట్టుకున్నారు. ఆ కుంపటి వదిలించుకోవాలందరూ ఆలోచిస్తున్నారు. నువ్వు ఎప్పుడు పెట్టినా ఇంటికి పోవడం ఖాయం, ఒకసారి అన్నావు అదే చివరిసారి, అవునా కాదా మీరే చెప్పండి. కర్నూలు జిల్లాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు చూడండి. కర్నూలు జిల్లాలో గోనిగండ్ల మండలం ఎర్రబాడు హజీరా బేగం అత్యాచారం చేశారు, హత్య చేశారు. హంతకులు ఇంతవరకు కూడా పట్టించుకోవాలి. 2020 ఆగస్టు 17 చేస్తే ఆమె తల్లి ఈరోజు ఒక మాట అంది, మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత మీకు లేదు, మీరు జరపద్దండి అని చెప్పి ఆ అర్హత కోల్పోయారని చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చింది. ఆవిడకి 10 లక్షలు ఇస్తాం, ఇంటి జాగా ఇస్తాం, ఉద్యోగం ఇస్తాం, మీరేం గొడవ చేయదంటే శభాష తల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆవిడ భయపడకుండా నాకు ఈ డబ్బులు ముఖ్యం కాదు, నా కూతుర్ని ఎవరైతే మానభంగం చేసి చంపేశారో వాళ్ళు ఉరికమ్మం ఎక్కిస్తే ఆ బిడ్డకు ఆత్మశాంతి ఉంటుందని ఒక తల్లి చెప్పిందంటే దీనికి మనస్ఫూర్తిగా హ్యాండ్స్ ఆఫ్ ఆవిడకి. కొంతమంది రాజీ పడ్డారు, పిల్లలు చనిపోతే ఘోరంగా చంపబడితే రాజీ పడ్డారంటే అది వాళ్ళ ఆర్థిక పరిస్థితి, మానసిక పరిస్థితిని తప్పు పట్టడం లేదు. అలాంటి సంఘటనలు చాలా జరిగే పరిస్థితికి వచ్చాయి. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఈ యొక్క సందర్భంగా ఇంకో పక్క మనం చూస్తే ఈరోజు అసెంబ్లీలో ప్రతిరోజు జరిగే పనులు ఏంటని అడుగుతున్నాం. రాజ్యాంగ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి అసెంబ్లీకి పోతే మామూలుగా మీరు ఒకసారి చూస్తే నా అనుభవం అంతా నా లేదు, ఈయన వయస్సు జగన్మోహన్ రెడ్డి వయస్సు నా అనుభవం అంతా లేదు, ఏమీ తెలియనటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఊనమాల కూడా నేర్చుకోవాలి, కానీ ఒకటి మాత్రం బాగా తెలుసు, పక్కా బిజినెస్ మ్యాన్, పక్కా క్రిమినల్ బిజినెస్ మ్యాన్, రెండు ఉన్నాయి. సాయంత్రం అయితే ఈరోజు ఆదాయం ఎంత సంపాదించాలో ఫస్ట్ ఆయన గల్లా పెట్టి చూసుకొని ప్రజల్ని ఎట్ట మోసం చేయాలో నెక్స్ట్ డేకి మళ్ళా ప్రిపేర్ అవుతాడు. ఇది ఇతను చేసే తప్పుడు పనులు, తప్పుడు విధానం. నేను అసెంబ్లీలో మీకోసం పోరాడాను, పోరాడితే కడాన అందరినీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఎవరైనా మహిళలు సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ గురించి కావాలని ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఇంట్లో వాళ్ళు పట్టుకొని మనకెందుకు వచ్చింది నువ్వు పోవద్దనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాధితులమే, ఎవరా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ బాధితులే, కానీ భయపడవలసిన అవసరం లేదు. కడాన నన్ను కూడా మా మిస్సెస్ ఎప్పుడు రాజకీయాలు ఎక్కడ కనపడిందమ్మా 40 ఏళ్లుగా, వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఎక్కడ కనపడింది రాజకీయాల్లో? నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళున్నా ఎప్పుడన్నా చూసారా మీరు ఆవిడ? ఆవిడ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే చాలా బాధ కలిగింది నాకు. నా వల్ల ఒక ఆడబిడ్డకు నా మిస్సెస్ కి చెడ్డ పేరు తీసుకొచ్చి అనవసరంగా మానసికంగా కుంగదీస్తున్నారనే ఉద్దేశంతో నేను కూడా ఒక నిర్ణయం చేశా, మళ్ళీ అసెంబ్లీలో కౌరవ సభ పోయి గౌరవ సభ వచ్చే వరకు ఆడబిడ్డలకు గౌరవం దక్కే వరకు శపథం చేసి బయట వచ్చా, ఎట్టి పరిస్థితుల్లో ఈ అసెంబ్లీకి రాను అని. క్షేత్రస్థాయిలో గెలుస్తాం, మళ్ళీ వచ్చే అసెంబ్లీలో గౌరవ సభ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు నేను చూశాను శ్రీకాకుళం
వెంగట్రావు గారు బాధేస్తుంది. అక్కడుండే మంత్రి, అక్కడుండే ఎమ్మెల్సీ అతన్ని మానసికంగా ఆవేదనకు గురి చేసి అతను బాధపడి భయపడి ఇంకా బతికినా లాభం లేదు ఈ టెన్షన్ భరించలేకుండా నిన్న ఆత్మహత్య చేసుకున్న రాత్రి ఆయనకు ఒక సంవత్సరం బిడ్డ అంటే ఒక ఒకటో క్లాస్ చదివే బిడ్డ మూడో తరగతి చదివే బిడ్డలు ఉన్నారు. ఎవరైతే ఆయన సతీమణి మంగళసూత్రాన్ని దించేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలాంటి సందర్భంలో మీకు ఈ మహిళా దినోత్సవం జరిపే అర్హత ఉందా నేను అడుగుతున్నా. ఆ పిల్లల్ని ఎవరు చదివించాలి, ఆ ఆడబిడ్డని ఎవరు ఓదార్చాలి, సమాధానం చెప్పమని ఈ జగన్ రెడ్డిని అడుగుతున్నా. నేను అందుకే చెప్పా కష్టాలున్నాయి, ఒక 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఇద్దరి పిల్లల్ని చదివించే బాధ్యత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దానికంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ అలాంటి కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజే అనౌన్స్ చేశాను. నెల్లూరు జిల్లాలో కలిగిరి మండలం పెద్ద అమ్మలూరు గ్రామం అన్నలూరు గ్రామం వెంకట సుబ్బమ్మ ఈరోజు ఆవిడ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు భూమి కబ్జా చేస్తా ఉంటే అడ్డుపోయిందని పోలీసులు పెట్టి చీర లాగేసి ఆవిడ్ని అవమానం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ రోజును కూడా మీరు ఎవరిని వదిలిపెట్టడంలా. ఆడేటివన్నీ డ్రామాలు, ఇక్కడికి వచ్చేటన్ని అబద్ధాలు, నాటకాలు, చేసేటి మాత్రం అన్ని తప్పుడు విధానాలు.